ఇంకా చూద్దాం. ఇదే ఈ స్తంభం దగ్గరే దేవసేనని బందీని చేశాడు బళ్ళాల దేవుడు. ఇక్కడ మనం ఒక సెల్ఫీ దిగితే బాగుంటుంది. సుమా సెల్ఫీ నియర్ దేవసేన పిల్లర్. హలో, ఎవరు లేరా? ఈ మహేశ్వతి సామ్రాజ్యంలో ఎవరు లేరా? రక్షించండి, కాపాడండి. హలో హలో, ఎవరు లేరా? అయ్యో, హలో రాజమౌళి గారు. సుమ గారు, మీరా? సారీ అండి, మీరని తెలియక మా వాళ్ళు లోపలేశారు. ఏమీ కాదు, తెలిసినా కూడా వచ్చిన వాళ్ళని లోపలేసేయమని మీరే చెప్పారంట, విడిపించండి. అంటే మా వాడు ఎక్కడో భోజనానికి వెళ్ళాడండి, తను వచ్చేసరికి టైం పడుతుంది కానీ మన ఇంటర్వ్యూ కానిచ్చేద్దాం. అర్థమైందండి, మీరు మీ ఆర్టిస్ట్ని ఎలా వాడుకుంటారో అర్థమైందండి. విడిపించరా, ఇంటర్వ్యూ కానిచ్చేస్తే మొదలు పెట్టమంటారా? ఇలాగా తప్పండి, వెరైటీగా ఉంటుంది. మీ ప్రతి సినిమా ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లోను, సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్ లోను ఉంటుంది. మరి బాహుబలి ఫస్ట్ చూసేసాము, సెకండ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది? ఫస్ట్ పార్ట్ ఒక ఎలాగండి, స్టార్టర్స్ లాగా అనుకోండి. స్టార్టర్స్ అయితే సెకండ్ పార్ట్ మీల్స్ లాగా. అంటే ఫస్ట్ పార్ట్ లో మనం ఇంట్రడ్యూస్ చేసిన అన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పాం, కానీ కథలోకి ఫుల్ గా వెళ్ళా కథ ఏంటో అసలు చెప్పలేదు. అంత ఇంట్రడక్షన్స్ అయినాయి, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్యన రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ మధ్యన డ్రామా ఎలా ఉండబోతుంది, మొత్తం ఆ తాలూకు ఎమోషన్స్ అన్ని సెకండ్ పార్ట్ లో ఉంటాయండి. నాకు కూడా ఎమోషన్స్ చాలా హైగా ఉన్నాయి, ఇలా నేను ఇంటర్వ్యూ చేయలేనండి, విడిపించండి. అంతే అంటారా? ప్లీజ్. మరి అంటే మరి మన ఆడియో రిలీజ్ డేట్ మీ డేట్ కన్ఫర్మే కదా? కన్ఫర్మే. అదే అంటే నా ఉద్దేశం రెమ్యునరేషన్ అయ్యి లేకుండా. అబ్బా, ఇప్పుడు నా కొడుకు వచ్చి నన్ను విడిపించేంత వరకు నేను ఇక్కడ ఉండలేను, రెమ్యునరేషన్ అక్కర్లేదు, విడిపించండి. కన్ఫర్మ్ కదా? ఆ కన్ఫర్మ్. స్వామి రారా. ఇక్కడే ఉన్నాడా? ఇప్పే ఇప్పే.